తూర్పు గోదావరి జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. రాజమండ్రి మంగళవారం పేటకు చెందిన ఓ మహిళకు పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ఎంపీ భరత్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు పరిమితంగా ఉన్న కోవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పాజిటివ్ కేసు వెలుగు చూస్తుంది. మరో పాజిటివ్ కేసు గా అధికారులు వైద్యాధికారులు ఒకటి వెలుగు చూసినట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నమోదైన 17 పాజిటివ్ కేసుల్లో 6 నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 11 మంది పేషెంట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో పాజిటివ్ కేసు మంగళవారపేటలో నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాము, టెస్టులు చేస్తూనే ఉన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగనంత అత్యధిక టెస్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఒకవైపు పీపీ సూట్లకు కానీ మాస్కులకు కానీ గ్లౌజులకు కానీ ఏ రకమైన ఇబ్బందులు లేవని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో COVID-19 అదుపు చేయడానికి ఇంకే రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి ఎంపీ భరతరామ్ దగ్గర ఉన్నారు. ముఖ్యంగా నిన్న చూసినట్టయితే నిన్న ఈవినింగ్ రాజమండ్రి 28వ వార్డులో ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా అది చాలా రద్దీ ప్రాంతము, 28వ వార్డు. మనం చూసినట్టయితే అక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా మనం ఒక వెజిటబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ కూడా పెట్టి ఉన్నాం. గతంలో కూడా అధికారులతో పలు సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు కూడా దాన్ని సెగ్రిగేట్ చేస్తూ అక్కడ లిమిటెడ్ షాప్సే పెట్టి మిగతా అన్నీ కూడా నేషనల్ హైవే మీద తీసుకురావాలని కూడా ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. అది ఆఫ్ ద లేటు కొంచెం కొంచెంగా వాళ్ళు చర్యలు తీసుకుని దాని మీద తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గత 2 నుంచి కూడా ఏ రకమైన కేసు లేకోకుండా నిన్న సడన్గా ఒక కేసు రావడం నిజంగా రాజమండ్రి వాసుల్లో కలవరం రేకెత్తించింది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక 3వ వారంలో అడుగుపెట్టి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాల ప్రకారం మీరందరూ కూడా తప్పనిసరిగా పాటించి మనకి ఈ యొక్క 3వ తారీఖు దాకా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోనే ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ముఖ్యంగా మనం రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్కి వచ్చామనే ఒక భావంతో మనం అందరం కూడా అనుకున్నాం. నిన్న అది రావడంతో మొత్తం ఆ ఏరియా అంతా కూడా సీల్ చేసి ఒక కంటోన్మెంట్ జోన్ కింద కూడా పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక తమ వంతు బాధ్యత కిందన ఒక ఉత్తమ పౌరుడిలాగా అందరూ కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు ఒక కుటుంబం ఉంది, మనకు ఒక భార్య పిల్లలు ఉన్నారు అని మీరందరూ కూడా ఆలోచనతో మీరు ప్రతి కార్యక్రమం చేసినా కూడా ఆ రకంగా చేయండి. ఒక చిన్న అజాగ్రత్తతో ఒక చిన్న తప్పిదం చేయడం వలన దాని మూల్యం చెల్లించలేనిదని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ రావడం జరిగిందండి. కాకపోతే స్టార్టింగ్లో ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా భావం చేశారో కొంత రిలాక్స్ అవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఇన్ని డేస్ అయిపోయింది కదా, కొంత రిలాక్సేషన్ మూడ్లో కూడా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరూ కూడా రిలాక్స్ అయ్యేదానికి లేదు. ఇప్పుడు మనకి ఒక 3వ వారంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మనం ఆ ఏరియాలో 3rd స్టేజ్లోకి రాకుండా అరికట్టాలి అని అంటే మనం ఇప్పుడు ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్ చేసామో అదే రకంగా చేయాలి. మరోవైపు లాక్డౌన్ పరిస్థితులు గతంలో ఎలా ఉన్నాయో చాలా వరకు జనాల్లో అవగాహన వచ్చిందని, బయటకు వచ్చే పరిస్థితి కూడా చాలా వరకు తగ్గిందని ఎంపీ చెప్తున్నారు. మరోవైపు పీపీ సూట్లు కానీ గ్లౌజ్ కానీ ఇతరత్ర ఏ రకమైన వైద్యపరమైన ఇబ్బందులు ఎక్కడా లేవని, 1-2 కేసులు నమోదైనా సరే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియో స్మృతిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్.